హలో హాయ్ అండి అందరికి నమస్కారం. నేను మీ లోకల్ బాయ్ నేను గంగపుత్రుడు. చాలామందికి తెలుసు అనుకుంటా, కొంతమంది తెలియని వాళ్ళు కూడా. నా పేరు నాని గంగపుత్రుడు. సో ఈ ఆదివారం కొంతమంది గెస్ట్లను పిలిచా ఇంటికి. వాళ్ళ కోసం అయితే ఒక టోన్ ఆఫ్ ఫీస్ తీసుకున్నా. ఒక 8 కేజీలు ఉంది ఇది అయితే కరెక్ట్గా. సో ఈ చేపను ఇంటికెళ్ళి కట్ చేయించాం, అమ్మతోనే కట్ చేయించవచ్చు. కానీ ఇంత పెద్ద చేప అమ్మ కట్ చేయాలంటే కొంచెం కష్టపడతాయి కదా, కొంచెం కష్టపడుతున్నట్టు ఉంటుంది కాబట్టి. సో అలాగే మా ఫ్రెండ్ దగ్గర కూడా వచ్చి, సో మా ఫ్రెండ్కి కట్ చేయడానికి ఇస్తున్నాను. ఇది చాలా నీట్గా కట్ చేసి సో ఈరోజైతే ఆదివారం కాబట్టి ఇంటికైతే కొంతమందిని ఇంటికి పిలిచా ఫుడ్ తినడానికి. సో అందుకే వాళ్ళ కోసం ఒక స్పెషల్ చేప అనమాట ఇది. దీని పేరైతే మేమైతే సోర అంటాం, సోర అంటాం, ఎల్లో పిన్ అంటాం, రెక్ సోర అంటాం దీన్ని. బట్ దీంట్లో ఏంటంటే ఎక్కువ ప్రోటీన్ కూడా ఉంటుంది. అసలుగా ఇలాంటి చేపలు తినే నేను గట్టిగా ఇంత స్ట్రాంగ్గా అయ్యా. నేనైతే అంటే ఫ్రైకి అనుకో ఇలా డిఫరెంట్గా తూలి తీయాలి ఫ్రైకి అంతే. ఏమా సో అతని పేరు కూడా నానియే. దీంట్లో కాకపోతే సీ ఫుడ్లో చాలా ప్రోటీన్ ఉంటుంది. చాలామందికి ఇప్పుడు అంటే ఎవరిని నేను తక్కువ చేసి మాట్లాడలేదు, అంటే స్త్రీ ఫుడ్లోనూ ఎందుకు ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది అంటే, చెరువు చేప అనేది చెరువు చేప అనగా ఈ చికెన్ అనగా మెడిసిన్తో ఎక్కువ తెలియదే ఉంది మీకు. సో దాంట్లో ఏమి ఉండదు అంత మట్టే. బట్ సీ ఫుడ్లో ప్రోటీన్ ఉంటుంది అనేది డాక్టర్లు కూడా చెప్తారు మనకి, హెల్దీ కూడా. సో ఇంత లైవ్ ఫిష్ తింటే అది ఇంకా హెల్దీ. అది మా పీస్ పట్టుకుంటున్నాను మీకు. లాంగ్ హెల్ప్, లాంగ్ హెల్ప్ చూసావా ఎంత అంత అందంగా ఉందంటే. నా దీన్ని వంటకంటేనే నాకు నోరు ఊరిపోతుంది. నాకైతే చాలా అంటే చాలా రుచిగా, అంటే ఇది మా అమ్మతో కూయిద్దాం అనుకున్న బ్రహ్మగాడు ఇలాంటి కత్తిలో, అంటే మన దగ్గర ఇలాంటి ఉండవు కదా. మా ఫ్రెండ్ దగ్గర అయితే ఉండే, ఎందుకంటే వాళ్ళ బిజినెస్ వాళ్ళ వర్క్ అంటే ఇదే, చేపలు నీట్గా కట్ చేయడం ఎవరిపైనా. సో వీళ్ళనుకో చాలా బెటర్గా కట్ చేస్తారు, అంటే ఫ్రై కాబట్టి మనం అనుకో అంత నీట్గా కట్ చేయలేము. ఏదో కట్ చేస్తామంటే అంత తప్ప ఇంకేం లేదు. అలాగే అమ్మకు కూడా ఇంత పెద్ద చేపడికి చూపిస్తే అమ్మ దడిచిపోదు కూడా, మీకు తెలుసు కదా. దీని పేరు అయితే చెప్పడం మర్చిపోగా, దీని పేరు ఎల్లో పిన్ అంటారు, రెక్సోర్గా అంటారు దీన్ని. టేస్ట్ మాత్రం దీన్ని ఫ్రై చేసుకొని తింటే టేస్ట్ మరి మామూలుగా ఉండదు. కానీ మీ అందరినీ ఇంటికి పిలవలేను, కానీ కానీ ఒక్కొక్కరిని అయితే ఇంటికి తీసుకెళ్ళగలను, ఎందుకంటే రెంట్ హౌస్ కదా, ఇల్లు చాలా చిన్నది కదా, ఇరుగ్గా ఉంటుంది. ఇక్కడ చూపించు సార్ ఎంత అయ్యే నారింజ తొనలాగా ఉన్నాయి, నారింజ తొనల్లా ఉన్నాయి. నా ఇవి అయితే చూస్తుంటే నాకు మామూలుగా లేదు. ఇది నేను చూస్తూ పచ్చిగా చూస్తుంటే కానీ నోరు ఊరిపోతుందంటే, అంటే లైవ్లో చూస్తున్నాను కదా, అందుకే నేను ఒంట్లో వాటర్ వచ్చేస్తుంది నాకు. దీన్ని అలాగా అలాగో ఫ్రై చేసుకొని వేడివేడిగా రైస్ పెట్టుకొని తింటే కానీ దీంట్లో చెప్పాల్సింది ఏంటంటే, దీంట్లో ముళ్ళు ఉన్నాయి కదా, ముళ్ళు ఉండవు ఎక్కువ. ఎక్కడో ఆ ముళ్ళు కూడా వచ్చేస్తాయి ఈజీగా. ఇంకా చూసారా దీంట్లో అయితే ముళ్ళు ఉండవు, ఎందుకంటే ఇంకో వాళ్ళకి ముళ్ళు దాంతో తీస్తారు కదా. ఆ మీట్తో అయితే ముళ్ళు మాత్రం ఉండవు. ఇంకో చికెన్ మటన్ కూడా అసలు పనిచేయవండి అవి, సీ ఫుడ్ సీ ఫుడ్డే. కానీ అదృష్టం ఉండాలి ఇలాంటి ముక్కలు తిని. కామెంట్లో అడగొచ్చు మళ్ళీని, అన్నా సముద్రం వీడియోలు పెట్టట్లేదు ఏంటి అని. ఏంటి కుకింగ్ వీడియోలు నాన్ స్టాప్ చేస్తున్నామని, సముద్రం వీడియోలు పెట్టడానికి టైం పడుతుంది, ఎందుకంటే తుఫాన్ కదండి, తుఫాన్ అని మీకు కూడా తెలుసు. అలాగే మా దగ్గర కూడా చాలా బోట్లు కట్టిస్తాయి కూడా, ఏదో ఒకటి వస్తూనే ఉంటాయి అలాగా.
సరిగా యాడ్ చేయలేకపోతున్నాం. సో తుఫాన్లు కాబట్టి ఆ సముద్ర వీడియోలు పెట్టలేకపోతున్నాం. బట్ మిమ్మల్ని ఏదో రకంగా మీకు అయితే అప్డేట్ ఇవ్వాలి నా నుంచి, ఎందుకంటే బాగుంది కదా అడుగుతారు కదా. సో అందుకనే చూడండి అస్థిపంజరం అయిపోయింది. అలాగే ఇది వేస్ట్ కాదు, ఇది ఈ బుర్ర ఉంది చూసారా, ఈ బుర్రని కట్ చేసి దీంతో పులిసి పెట్టేస్తా. అవన్నీ ఫ్రైకి అయితే ఇది పులిసి పెట్టేస్తా దీంతో. ఇంకా చూడండి మనం కూడా అంతే కదా, మనం మన బాడీలో మీట్ అంతా తీసేస్తే మనం కూడా అస్థిపంజరం అయిపోతాం కదా. కానీ ఇప్పుడైనా చెప్తాను వినండి. సో మార్కెట్లో మాత్రం డిఫరెంట్గా మోసపోతారు చాలామంది, అంటే అందరూ అలాంటి వాళ్ళు కాదే మా మత్స్యకారులు, బట్ ఎక్కడో ఒక నెంబర్ ఉంటారన్నమాట పాడైపోయిన చేపలు. ఏం చేస్తారంటే కొంతమంది, అంటే తప్పు వాళ్ళదేం కాదు, వాళ్ళు చెల్లకపోతే వాళ్ళేం చెయ్యలేరు కదా, మిమ్మల్ని మోసం చేయరులే అంతగా. కాకపోతే మూడు రోజులు నాలుగు రోజులు చేపను కూడా, అంటే స్టాక్ చేపను కూడా ఫ్రెష్ చేపని చెప్పి అమ్మేస్తుంటారు, మోసపోవద్దు. ఎప్పుడైనా చేపకుంటప్పుడు ఇంకో ఇలాగ చెంపులు ఓపెన్ చేయండి, ఇంకో ఇలా చెంపు ఓపెన్ చేస్తే ఫ్రెష్గా మనకి రెడ్గా కనిపించింది అనుకో, ఇలా చూడండి ఇంకో తెమ్మలాగా ఇలా రావాలి, అంటే బ్లడ్తో రావాలి చెంపు వస్తే ఒక ఫ్రెష్ లైవ్ అని చెప్పండి. ఒకవేళ అలా అడిగారు అనుకో ఎందుకు అలా చూస్తున్నారని, మళ్ళీ ఒకరి పైన అని చెప్పాడు చెక్ చేయమన్నాడు చేపకుంటప్పుడు, లేదంటే కొంతమంది మోసం చేస్తున్నారండి మమ్మల్ని అని చెప్పండి, పర్లేదు ఏం కాదు. ఎందుకంటే మనం తినే ఫుడ్ కదా అది, చాలా నీట్గా తినాలి, అంటే కడుపుకే కదా వెళ్తుంది, చాలా శుభ్రంగా నీట్గా తింటే మనకు ఆరోగ్యానికి మంచిది. ఎందుకంటే మనం కష్టపడే కష్టం అంటే దానికి కదా. సో అందుకనే చెప్తున్నా, ఎందుకంటే నా నుంచి చిన్న అప్డేట్ అంతే. బట్ మా హార్బర్లో ఉన్న వాళ్ళ అంత మోసవాళ్ళు అయితే కాదు. మామా ఇది పులుసుకి తెలుసు కదా చూపించాలకి, ఇవన్నీ ఫ్రైకి ఇవన్నీ చూసారా. అలాగే మా కటింగ్ మాస్టర్ కోసం కింద కామెంట్ చేయండి. ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, నా వీడియో ఎంతవరకు అయితే రీచ్ అవుతుందో నాకు తెలియాలి. అంటే వరంగల్లో చాలామంది, అంటే ఈ మధ్య చాలామంది హార్బర్కి వస్తున్నారు, నన్ను అడుగుతున్నారు, బట్ నన్ను మీట్ అవుతున్నారు, వాళ్ళకు కూడా చెప్తున్నాను కొంతమందికి అయితే. ఆల్మోస్ట్ నేను ఇక్కడ మీకు దగ్గరలో ఉంటే అందరిని మీట్ అవుతున్నాను, బట్ నేను లేనప్పుడు చాలామంది బాధపడి వెళ్తున్నారంట. సారీ అండి, అనుకోవద్దు, అది నా తప్పు కాదు, నాకుంటే వర్క్లు ఉంటాయి కదా, ఫీల్ అవ్వద్దు. వాళ్ళందరికీ ఈ వీడియో ద్వారాగా నన్ను ఎవరైతే నా కోసం వచ్చి కలవకుండా వెళ్ళిపోయారో, అంటే వరంగల్ కదా చాలా ప్లేసుల నుంచి వస్తాను అనమాట, బట్ వరంగల్ ఈ హైదరాబాద్ నుంచి చాలామంది నన్ను అభిమానిస్తున్నారు. అదే నేనంటే మంచిగా ఇష్టపడి వీడియోలు చూస్తున్నారనమాట వాళ్ళందరికీ, ఆల్మోస్ట్ అందరికీ కూడా నన్ను సపోర్ట్ చేసిన అందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇంకా నా నుంచి కొత్త కొత్త అప్డేట్లన్నీ మీకు ఇస్తాను, బట్ నా ఛానల్లో ఎప్పుడు కూడా ఫ్రాడ్ చేసే వీడియోలు పెట్టను, మిమ్మల్ని అంటే మిమ్మల్ని మోసం చేసే వీడియోలో నేను ఎప్పుడు తీయను. ఒకవేళ తీయాల్సిన వస్తే ఛానల్ ఆఫ్ చేసుకుంటాను నేను, అది నా నుంచి పక్కగా చెప్పగలను. ఈ ప్రాంక్లు చేసి మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని ఫూల్ చేసే వీడియోలు అయితే నేను ఇప్పటికి తీయను, అది నాకు రాదు కూడా, నాకు సెట్ కాదు కూడా. ఇంకా కొత్త కొత్త అప్డేట్లతో మీకు అయితే ముందు వస్తాను నేనైతే డిఫరెంట్గా. అది పులుసు కదా, అయితే ఇది ఉంది కదా, అయితే యాక్చువల్గా ఇది అయితే దీన్ని పడేము, దీన్ని కూడా గుండెకాయ ఇది నెట్టు, అదే తెలుసు కదా మీకే తెలుసుంటుంది. డాక్టర్లు ఎవరుంటే దీనికోసం కామెంట్ పెట్టండి, ఇది ఏంటనేది, దీంట్లో ఊపిరితిత్తులు ఎక్కడ ఉన్నాయి, గుండెకాయ ఎక్కడ ఉంది, కిడ్నీలు ఎక్కడ ఉన్నాయి, ఇంకా చూసారు కదా. బట్ దీన్ని కూడా కట్ చేస్తాను, దీన్ని కూడా వేస్ట్ చేయను. ఎనిమిది కేజీలు చేప ఇది,
సో నాకు పర్సనల్ గా మెసేజ్ చేయాలనుకుంటే పెట్టే అమ్మగారు పెట్టు పర్సనల్ గా నాకు మెసేజ్ చేయాలనుకుంటే దీంట్లో యూట్యూబ్లో నేనుంచో బట్ మీకు రెస్పాన్స్ అంటే కామెంట్లుగా రిప్లై ఇస్తున్నాను లైక్లు కూడా కొడుతున్నాను ఆల్మోస్ట్ అన్నింటికి ఇంకా పర్సనల్గా నాతో ఏమైనా మెసేజ్ చేయాలనుకుంటే సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి కిందన ఐడి నేను మెన్షన్ చేస్తాను లింక్ పెడతాను ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది ఐడి అనేది సో మీరు దాని ఇన్బాక్స్లో నాకు మెసేజ్ చేయొచ్చు కత్తి చూసారు ఎంత స్వార్థంగా ఉందో సో మా కటింగ్ బాయ్ మా నాని కోసం కూడా కింద కామెంట్లు చేయండి కామెంట్లు చేయండి ఎలా కట్ చేశారు అనేది హార్బర్కి వచ్చి ఇక్కడే ఉంటారు ఎప్పుడైనా మీరు ఇప్పుడు చేప తీసుకోవాలనుకుంటే మన ఊరి దగ్గరికి వెళ్ళండి ఇంత నీట్గా కట్ చేస్తారు చేపని అయితే ఏది కూడా వేస్ట్ అవుతుంది ఎందుకంటే అంత డ్యామేజ్ల చేపని మా నాని బాబా ఇలా మార్చాడు నీట్గా చాలా అందంగా సెక్సీగా ఇట్లా చాలా సెక్సీగా ఉన్నాయి ముక్కలు సారీ అంటే ఏమో అంతే కదా చాలా సెక్సీగా కట్ చేశాడు ముక్కలు మాత్రం చాలా అందంగా చేశాడు 8 కేజీల చేపని సో దీన్ని తీసుకెళ్ళి ఇంటికి తీసుకెళ్ళి లేదంటే అమ్మ కుకింగ్ చేస్తా లేదంటే నా చేతుల్లో నేను కుకింగ్ చూడలేదు కదా అంటే చూసారులే బట్ ఇది కుకింగ్ చేయడం చూడలేదు కదా నేను కూడా ట్రై చేస్తాను ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా వీడియో దీంట్లోనే చూడండి ఓకేనా చూస్తూనే ఉండండి ఒక ఆగాగు మామ థ్యాంక్ యూ సో మచ్ మనోడు కొందరు హాయ్ చెప్పు మనోడు ఇక్కడే ఉంటాడు మీరు ఎప్పుడైనా పెద్ద చేప తీసుకుంటే ఇక్కడికే రండి బాగా ఉల్లిపాయలు టమాటో పచ్చిమిర్చి బాబు కెమెరామెన్ ముందుకు రావాలి సో ఇవి వేసేద్దాం ఏ ముక్క తెలుసు కదా చేప బుర్ర ముక్క అంటే దాని మెడకాయ మనకి అంటే దానికి తగ్గట్ట చింతపండు బాగా ఫస్ట్ నానబెట్టాను ఎందుకంటే అసలు ముందే నానబెట్టాలి అంటే పులుసు కొంచెం డిఫరెంట్గా ఉండాలి కదా టేస్ట్ బాగుంటుంది బాగానే చేస్తానులే అమ్మ రాకపోతే తల లాడిచ్చేసి గిన్నెలేంచో గిన్నెలు మాత్రం వచ్చిన గెస్టులతోనే తోగించేస్తాను ఎందుకంటే దొరకకూడదు కదా సాయం చేయాలి అబ్బా మీరు కూడా పొద్దున వస్తేప్పుడు ఇంటికి బట్ గిన్నెలు మాత్రం కంపల్సరిగా తోమాలి ఇది నేనైతే సాల్ట్ తక్కువ ఉందో సరిపోని చూద్దాం మన దగ్గరకు వచ్చేవాళ్ళు మంచిగా ఉందని చెప్పాలి అసలుగా అలాగ వచ్చినట్టుగా మంచిగా రావాలి ఇది కూడా ఓకే అసలుగా సరిపోయినంత మాత్రమే మనం చెయ్యాలి దాంట్లోనే దగ్గర మూచి అనుకో అది ఏంటంటే మాడిపోద్ది అది మాడి మసైపోద్ది అప్పుడు టేస్ట్ అనేది చేదు అయిపోద్ది అనమాట మీకు అంటే నా మీద సీనియర్లు ఉంటారు కదా వాళ్ళు చెప్పనవసరం లేదులే అంటే కొంతమందికి గర్ల్స్ ఉంటారు అదే మా చెల్లెమ్మలు మా అక్క వాళ్ళు ఉంటారు
మక్కళ్ళు మా చెల్లెలు ఈ మధ్య ఎక్కువ వీడియోల మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కానీ ఫుడ్ మీద చూపించట్లేదు అనమాట. ఎలా ఉండాలి ఏంది అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది అనమాట. సో అలాగే చాలామంది అదర్ కంట్రీ అంటే అవుట్ ఆఫ్ కంట్రీలో చాలామంది నా వీడియోలు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళకి తెలియని వాళ్ళకి మాత్రం ఇవో ఇలా కుక్ చేసుకోవాలండి మీరు. వాళ్ళకి మొదట నన్ను తిట్టుకోవద్దు బట్ మీకోసం చెప్తున్నాను నేను. ఇదే ఫిష్ రెస్టారెంట్లో అయితే చాలా ఎక్కువ కాస్ట్ ఉంటుంది నాకు తెలిసి. ఇలాగ కట్ ఇలాగ అంటే చూడండి ఎంత అందంగా ఉందో. ఇదే అయితే చాలా అంటే చాలా ఎక్కువ కాస్ట్ తీసుకుంటారు. ఇంకా 2 times తిప్పాం ఎందుకంటే ఇంకో ఇప్పుడు కరెక్ట్గా ఫిష్ అనేది ఫ్రై అయ్యింది. ఓకే ఇప్పుడు కరెక్ట్గా ఫ్రై అయ్యింది ఫిష్ అనేది. సో అంత నీట్గా కెమెరా దగ్గర పెట్టు, అలా దగ్గర పెట్టు, మన ఆడియన్స్ చూస్తారు ఎందుకంటే వాళ్ళకి నోరు ఊడాలి. చూస్తుంటే నాకే నోరు ఊరుతుంది. చేతి ఇలా పెట్టి తీసుకొని ఇలాగ తినాలని ఉంది కానీ చేయి కాలుతుంది. కానీ పక్క పులుసు మరుగుతుంది. బెస్ట్ కుక్ అవార్డ్ నాకు వస్తుందేమో అనుకుంటున్నా బట్ నేను కానీ బిగ్ బాస్లోకి వెళ్తే మంచిగా తింటారేమో నా చేతితో అన్నీ. కానీ నాన్ వెజ్ ఉంటుంది కదా బిగ్ బాస్. ఇది ఒకటే ఉంది బట్ ప్లేస్ లేదు కానీ మధ్యలో సొరై చేద్దాం. అబ్బా ఎవరు చేసుకుంటారు కానీ ఏ అమ్మాయి చేసుకుంటారు కానీ లక్కీ మంచిగా తిని ఎంజాయ్ చేస్తుంది. అయితే దీన్ని ఎడిటింగ్లో తీసేద్దాం ఈ డైలాగ్. ఆపే సో చెప్పా కదా గెస్ట్లనే. గెస్ట్లు అంటే ఏ విఐపీలు ఎవరు కాదండి, నాకు సంబంధించి నా ఫాలోవర్స్ ఇద్దరు అంటే ఎవరైనా సరే అంటే నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే నాకు విఐపీలతో సమానం. అలాగే మన తమ్ముళ్ళతో కూడా వైజాగ్ వాళ్ళు ఏమంటే అంటే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేశారు అన్న మాది వైజాగ్ అన్న సో మమ్మల్ని సముద్రంలో తీసుకెళ్ళానని చెప్పారు. నేనైతే చెప్పాను ఓకే రండి తమ్ముడు తీసుకెళ్తానని చెప్పాను. ప్రజెంట్ తుఫాన్ ఉంది మన దగ్గర, తుఫాన్ నేనే సీలోకి పోవట్లేదు ఇంక వాళ్ళని తీసుకెళ్తాం పిల్లల్ని. అందుకే ఇంటికి వచ్చి ఇంటికి తీసుకొచ్చి భోజనం అయితే మంచిగా పెడుతున్నా. తమ్ముడు ఎక్కడ మీది? మాది వైజాగ్ అన్న. నీ తమ్ముడు? మాది వైజాగ్. వీళ్ళిద్దరు ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ కంటిన్యూగా చూస్తుంటారు వీడియోలన్నీ, సో బాగా సపోర్ట్ చేస్తుంటారు. ఓకే తమ్ముడు మన నచ్చింది ఆ కూర అది. సూపర్. నీకు తమ్ముడు? సూపర్గా ఉందన్న. తిను మా అన్నయ్యలు పాప తిను. అయితే ఎలాగుందమ్మా తిను ఇది తిను తినుమా తిను తిను. బాగుందా? బాగుందా? హాయ్ చెప్పాలికి, హాయ్ చెప్పాలికి, హాయ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అంటే ఈ వీడియో అయిపోతే మా కెమెరామెన్ కూడా తింటాడు, నోరు ఊరిపోతుంది వాడికి అయితే. సరే అయితే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఇంకా మంచి బెటర్ వీడియో తీస్తాను మీకోసం. అయితే నేను మంచి డిఫరెంట్ వీడియోలు చేస్తాను. అంతకు అంటే తుఫాన్ ఉంది కాబట్టి కుకింగ్ వీడియోల మీద ప్లాన్ చేస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్గా. మరి అమ్మ అయితే రాలేదు బయట పనులు, అదే గిన్నెలవి సర్దుతుంది. మరి ఉంటాను మరి. జై హింద్.